అంటే వీళ్ళన్నీ చెప్పుకుంటూ వస్తే క్షమించాలనుకున్న టైంలో కూడా మనం అది కావట్లేదు. ఎందుకంటే నేను క్షమించినా కూడా ఈ ఆఫీస్ బేరర్స్ మిగతా ఉన్నారు కదా, వాళ్ళంటే అలా మాస్టర్ మీరు క్షమించి వదిలేస్తే ఇప్పుడు ఆయన స్టార్ట్ చేస్తాడు, నన్ను అనవసరంగా డబ్బులు కట్టించారు కదా, వదిలేశారు కదా, ఇప్పుడు నా డబ్బులు నాకు రిటర్న్ ఇవ్వండి అంటారు ఆయన. సో ఇలా ఒక రూల్ యూనియన్ పెట్టుకున్నందుకు, యూనియన్ రూల్ పెట్టుకున్నందుకు ఆ రూల్ ప్రకారంగా అది ఓన్లీ సంస్థ పర్సనల్ కాదు, ఇది ఒక సంస్థలో ఒక అందరు కలిసి ఒక మాట మీద ఉంటారు, ఆ మాట మీద వెళ్ళాలి. అలా కాదని చెప్పి నాకు ఇష్టమైనట్టు నేను వెళ్తాను, నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అంటే తప్పు. నేను మెయిన్ ఇది ఇంకోటి పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఒక దగ్గర రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి మా అధినేతకి ఇబ్బంది కలగకూడదు, సో నా ద్వారా ఆయనకి మచ్చ కూడా ఉండకూడదు అని చెప్పి ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను పెట్టాల్సి వచ్చింది ఇది. లేదనంటే అసలు యూనియన్ వాళ్ళే చూసుకునేవాళ్ళు. సో కళ్యాణ్ అన్నకు కూడా ఇబ్బంది రాకూడదు నా తరఫు నుంచి అని చెప్పి పెట్టడం జరిగింది ఇది. సో ఇంక వేరే ఉద్దేశాలు లేవు. ఇంకొకటి, ఆయన ఏదైతే వీడియో వదిలారో ఆ వీడియోలో ఒక్కటి కూడా నిజమైతే నేను యూనియన్ని రిజైన్ చేసేసి, ఒక్కటి నిజమైనా నా మీద చేసిన ఆరోపణలు నా ఒక్కటి కూడా నిజమైనా నా యూనియన్ని వదిలేసి టోటల్గా ఇండస్ట్రీకి దూరం వెళ్ళిపోతాను. ఏది డ్యాన్సుల దగ్గర డబ్బులు తింటాం అనేది కానీ, ఓకే మీకు ఇంకోటి చెప్తాను, ఆయన అన్నారు డ్యాన్సుల దగ్గర బాంబే వాళ్ళు వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తుంది, 1,000 రూపాయలు కమిషన్ వస్తుంది అని చెప్పి చెప్పారు. సరే ఓకే, బాంబే వాళ్ళని నేను తీసుకుని వస్తాను కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు కమిషన్ వస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నాడు, గణేష్ మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు, రఘు మాస్టర్ బాంబే వాళ్ళని వాడుతున్నారు, మిగతా మాస్టర్లు అందరూ అంటే అందరు తింటున్నట్ట. బాంబే డాన్సర్స్ని వీళ్ళందరినీ బయట వాళ్ళని ఎందుకు తీసుకుని వచ్చి వాడతామంటే, ఇప్పుడు బుట్ట బొమ్మ బాగుంది బాగుంది అని చెప్పి సంకల్ దుత్తు గుద్దుకుంటున్నాం అందరూ, మన 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 మాస్టరు మన తెలుగు మాస్టరు మన మన ఇది పెద్ద ఉందని చెప్పి. ఆ వెనకాల ఉన్న డాన్సర్ని చూసారా, బయట నుంచి వచ్చిన వాళ్ళు, అందుకే అందంగా ఉంది. అంటే నేను మా యూనియన్లో శంకర్ గారి సాంగ్ RC-15 జరుగుతుంటే దానిలో అందరు ఫారినర్స్ ఉంటే అది అది ఆ రిక్వైర్మెంట్, అది అది కావాలి ఆ సాంగ్కి, అందరు ఫారినర్స్ ఉంటే ఇక్కడ కొంతమంది డాన్సర్ని నేను తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి దిల్రాజు గారితో మాట్లాడి, సార్ మొత్తం వాళ్ళ కాడు ఉంటే ఇబ్బంది ఉంటే బాగుండదు సార్, సో మనవాళ్ళు ఉన్నారు కదా మనవాళ్ళు కూడా ఇప్పిందంటే దాంట్లో సెట్ అవ్వరమ్మా, ఏం చేద్దామంటే మీరే చెప్పండి సార్ అంటే, దిల్రాజు గారు పెద్ద మనసు చేసుకొని ఏం చేశారు, సరే వాళ్ళు వచ్చి లొకేషన్లో కూర్చొని హ్యాపీగా తిని పడుకోమని చెప్పండి, ఆ పేమెంట్ నేను ఇస్తాను అని చెప్పి దిల్రాజు గారు ఏం చేశారు, కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చారు. సో అది ఏంటి, ఒక ప్రెసిడెంట్గా నేను మాట్లాడటం వల్ల, ఒక కొరియోగ్రాఫర్ నేను మాట్లాడటం వల్ల జరిగింది. అలా చాలామంది మన డాన్సర్స్ని కూర్చోబెట్టి డబ్బులు ఇప్పిస్తున్నాం. సో అలాంటిది మనం ఎలా తీసుకుంటాం. ఇంకొకటి, మన యూనియన్లో లీగల్గానే ఒక మాస్టర్ పేమెంట్ వస్తే ఆ మాస్టర్ పేమెంట్లో యూనియన్కి 10%, కొరియోగ్రాఫర్కి 10% వెళ్తుంది, ఇది వెళ్తుంది. సో దాంట్లో నేను ఎప్పుడు నేను నా 10% తీసుకోవాలా, అది డాన్సర్ది, డాన్సర్కి సంబంధించింది, నాకెందుకు, నాకు వచ్చే డబ్బులు బాగున్నాయని చెప్పి నేను కొంతమంది మాస్టర్లు తీసుకుంటాను కొంతమంది తీసుకో. సో దాంట్లో ఫస్ట్ నేను ఫస్ట్ నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా డాన్సర్ 10% మీరు తీసుకోండి అని చెప్పి ఇచ్చేసాను. అది కాక నా అసిస్టెంట్ దగ్గర కూడా నేను కమిషన్ నాకు వస్తాయి, కానీ నాకు వద్దు అది మీ కష్టం, యాజ్ ఏ కొరియోగ్రాఫర్గా నేను ఒక్కసారి ఒక స్టెప్ చూపించి నేను కూర్చుంటాను, మీరు లక్షల సార్లు ఆడేది, మీరు కెమెరామెన్ చూపిమన్నా మీరు వచ్చి చూపిస్తారు, డైరెక్టర్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు, హీరోయిన్ చూపిమన్నా ఆడుతూనే ఉంటారు, సో 10 సార్లు ఆడేది మీరే, మీ కష్టం నాకు వద్దు అది మీదే మీరు తీసుకోండి అని చెప్పి నేను ఇచ్చేస్తాను. సో అలాంటిది నేనే యూనియన్కి ఇచ్చేస్తున్నప్పుడు, సో నేను ఎలా తీసుకున్నట్టు. ఇంకొకటి, 6 నెలలైంది గెలిచి ఇప్పటివరకు ఏం చేయలేదు అన్నారు, మాటలు ఇచ్చి ఆయన ల్యాండ్ తెస్తాం ఇచ్చేస్తాం ఆయన ఇచ్చిన మాటల హామీలు చేయలేదని చెప్పి. ఈ 6 నెలల్లో నేను ఇచ్చిన హామీలు చెప్తున్నా, ఈ నేను గెలవంగానే యూనియన్ నుంచి 10% తీసుకోను అని చెప్పా. అంటే ఫస్ట్ నుంచి తీసుకోలేదు, తీసుకునే దాని తర్వాత యూనియన్ నుంచి 10% కాస్త మాస్టర్లకి ఇప్పుడు 5% ఫైట్ చేసి తీసుకుని వచ్చారు. సో అది అది మాట ఇచ్చాను చేశాను. అండ్ అలాగనే యూనియన్ శాలరీ తీసుకుని అని చెప్పా, అంటే మెయింటెనెన్స్ ఇస్తారు యూనియన్లో మనం ప్రెసిడెంట్ అయితే, అది నేను తీసుకోలేదు, మాట ఇచ్చా నేను తీసుకోనని చెప్పి. అది కాక ఎంతమంది డాన్సర్లు ఉన్నా కూడా, నాకు ఎంతమంది రిక్వైర్మెంట్ ఉన్నా కూడా, ఇక్కడి నుంచి నేను మన డాన్సర్లనే 70% వాడతాను, సో మనల్నే వాడతాను కొన్ని సాంగులు తప్ప, మరీ ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను మొత్తం వాడిన 50-50 మ్యాక్స్ వాడతానని చెప్పి మన స్మార్ట్ శంకర్కి
పుష్ప 500 మంది డాన్సర్లు ఉంటే నాకు డాన్సర్ లేకపోతే యూనియన్లో సంప్రదించి లేరు కదా, నాకు మంచి డాన్సర్లు కావాలి అని అంటే, ఆ టైంలో చార్మి గారు ఏంటంటే మొత్తం బాంబే వాళ్ళు కావాలంటే, లేదు లేదు మేడం మా వాళ్ళు కావాలి అని చెప్పి, ఆ రోజు నేను 30 బాంబే 30 మన హైదరాబాద్ డాన్సర్ని వాడా. సో మొత్తం బాంబే వాళ్ళని వాడాలని లే, ఇవన్నీ రాంగ్. తర్వాత అమ్మాయిని గుంజా అని చెప్పారు. నేను ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి ఎక్కడుంది, ఎక్కడ గుంజాను, దేనికి గుంజాను, సో గుంజి నాకు ఇప్పుడు వివరణ కావాలి. నాకు అది నిరూపించి నేను చెప్తున్నా, వీడియోలో ఉన్న ఏది నిరూపించినా నేను టోటల్గా కొరియోగ్రాఫర్ రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఏది లేదు, అంత అబద్ధం. కేవలము తనకేంటి ఒక 5 పర్యాలు చేయకూడదు అన్నారని చెప్పి ఆయనకి ఒక ఇది ఒక లీడర్గా నిలబడాలి అని చెప్పి. సో ఇది ఇవన్నీ పక్కన పెడితే దాంట్లో ఉన్న అన్ని అబద్ధాలు ఇంకా చాలా చాలా చెప్పారు దాంట్లో, ఇంకేదో ఉన్నాయి నాకు గుర్తు రావట్లేదు కానీ, సో చాలా ఉన్నాయి. సో అలాగే ఈ పక్కన పెడితే సార్ సార్ అవును సార్ ఓకే సార్, లేబర్ కోర్టుకి వెళ్ళినప్పుడు నేను లేబర్ కోర్టు దగ్గరికి నేను వెళ్ళి గంగాధర్ గారితోను, తర్వాత ఇంకొక శ్యామ్ సుందరం గారితో మాట్లాడటం జరిగింది. మాస్టర్ ఏంటి పని ఆపుతున్నారు అని అంటే, సార్ పని ఆపట్లేదు. ఆయన అన్నారు 4 నెలల నుంచి నా పొట్ట కొట్టారు పని ఆపట్లేదు అని చెప్పి, 4 నెలల నుంచి ఆయన 4 సాంగులు చేశారు, మేము ఎవరు ఆపల. మా యూనియన్ నుంచి ఈసీ మెంబర్ కూడా పంపించాం యాజ్ అ డాన్సర్గా. సో మేము 4 సాంగులు చేశారు. అది చేసింది కాక తను ఇంకా చేసిన తప్పు ఏంటనంటే, ఏదైతే పేమెంట్ వస్తుందో, మీ యూనియన్స్ కూడా ఉన్నాయి కాబట్టి పేమెంట్ వస్తుంది కాబట్టి, పేమెంట్ ఎవరికి వెళ్తుంది, కోశాధికారికి వెళ్తుంది. ఓకే, ఆయన కోశాధికారికి ఇవ్వకుండా ఆయనే బయట ఆయన అకౌంట్లో వేసుకొని ఆయనే పనిచేసుకొని అన్నీ చేసేసుకొని డైరెక్ట్ యూనియన్ త్రూ యూనియన్కి ఆ 10% ఏదో వేసేసారు. వేసేసిన తర్వాత ఏంటి పేమెంట్ పడిందని మనోడు అడిగితే, అవును నేను వేసేసాను అన్నాడు. అది తప్పు కదా అని అంటే ఏమన్నాతో ఇప్పుడు కూడా చెప్పలేదు. అందరికీ నమస్కారం అండి, నేను మనోహర్, యూనియన్ ట్రెజరర్ని. ఈ పర్సన్ షూటింగ్ జరిగిన తర్వాత మనకు షూటింగ్ జరిగేటప్పుడు యూనియన్లో లిస్ట్ పెడతారు, ఈరోజు ప్రోగ్రామ్కి ఎవరెవరు వెళ్ళారు అని. ఆ పేమెంట్ వచ్చినప్పుడు ఆ లిస్ట్ ప్రకారం పేమెంట్ డివైడ్ చేసి బ్యాంక్కి లిస్ట్ పంపిస్తుంది, అది ట్రెజరర్గా నా వర్క్. ఆయన ఏం చేశాడు, పేమెంట్ వచ్చిన తర్వాత యూనియన్కి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఆయన అకౌంట్లో డబ్బులు వేసుకొని డాన్సర్లకు అందరికి పనిచేసి యూనియన్కి పంపించినట్టు కూడా ఇంతవరకు నాకు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు, ఇప్పటికి కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు ఆ పేమెంట్. మాస్టర్ గారు ఆ వీడియోలో చూస్తే మాస్టర్ గారు ఎలక్షన్ కోసం 10 లక్షలు ఖర్చు పెట్టాడు అని చెప్పి చెప్పాడు. ఆయన ఎలక్షన్ నామినేషన్ జరుగుతుందన్న, నామినేషన్ ఫెడరేషన్ ఆఫీస్లో నామినేషన్ జరుగుతుంది. నేను వెళ్ళా, నేను వెళ్ళగానే అందరూ మా డాన్సర్లే మా మెంబర్స్ అక్కడ ఉన్నారు. నేను లోపలికి వెళ్ళి నామినేషన్ ఫామ్ తీసుకున్న తర్వాత నేను నామినేషన్ ఫిల్ చేస్తుంటే నా దగ్గరకు వచ్చి, తమ్ముడు నువ్వు సెక్రటరీ పోస్ట్కి వెళ్ళిపో, 1.5 లక్షల ఖర్చు పెట్టి నేను నిన్ను గెలిపిస్తా అని అన్నాడు. అంటే ఇదేంది ఈయన ఇంత ఆఫర్ ఇస్తున్నాడు అని చూస్తే, ఇంకేమైనా కావాలన్నా కూడా సరే నేను చూసుకుంటా నీకు అన్నాడు. వద్దన్న నేను ఆ టైపు కాదు అని చెప్పి సున్నితంగా ఆయన ఆఫర్ తిరస్కరించి నేను నామినేషన్ వేసిన తర్వాత అది ఎలక్షన్ జరిగింది, నేను గెలిచాను, ఆయన ఓడిపోయాడు. సార్ సార్ ఎవరు మెంబర్షిప్ ఎవరు తీరు సార్, యాక్చువల్లీ ఒక మెంబర్ అయిన తర్వాత తీరు, కాకపోతే ఛాంబర్ రూల్ ప్రకారంగా అన్ని ప్రకారంగా సంస్థకి ఏదైనా ఇబ్బంది కలుగుతుంటే, సంస్థ ఏదైనా రాంగ్ రూట్ వెళ్తుంది, దానివల్ల డ్యామేజ్ అవుతుందంటే తనని డిస్మాన్లింగ్ చేయొచ్చు. సో కార్డ్ తీసేయచ్చు, అది కూడా జీబీ ఆమోదంతో చేయొచ్చు. జీబీ లేకపోయినా కూడా ఎక్కువ ఇలా ఎక్కువ జరిగితే చెప్ప పెట్టకుండా కూడా తీసేయచ్చు. కానీ మేమేం చేశామంటే ఒక భయం ఉండాలని చెప్పి, సరే వస్తాడు మనిషి అడుగుతాడు భయం ఉండాలి, భయంగా వచ్చి దగ్గరికి వచ్చి మాస్టర్ తగ్గించండి లేదంటే సెక్రటరీ గారు తగ్గించండి అంటారని చెప్పి ట్రై చేశాం, బట్ అది ఏం చేయలేదు. సో అలానే మేమేం చేసాం మొన్న రీసెంట్గా ఇవన్నీ జరుగుతున్నాయి ఇలా కాదు అని చెప్పి, గతంలో ఇలానే ఒక ఇష్యూ జరిగితే ఆ ఇష్యూలో ఏం చేశారంటే, అతను ఎక్కడి నుంచో స్టే తెచ్చుకుంటే సరే ఆ స్టేని కోర్టుని మేము గౌరవిస్తాం, మేము మీరు ఎక్కడైనా పని చేసుకోండి మీ పని మేము ఆపం, కానీ మన టీఎఫ్డిడి సంస్థ అనేది
మీద కలిసి పనిచేయదు అని చెప్పి ఇదంతా యూనియన్ అందరూ అనుకొని ఒక మాటతో ఉండి చేశారు. అప్పుడు ఆయన మళ్ళీ వచ్చి లేదు నా తప్పు అయిపోయింది అని చెప్పి ఆయన మళ్ళీ వర్క్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అన్ని ఈ రూల్స్ అనేవి అన్నీ జరుగుతుంటాయి. సరే ఇప్పుడు 50,000 ఫైన్ అని చెప్పి సతీష్ ఎందుకు పెట్టించాడు? 50,000 ఫైన్ అని చెప్పి చెయ్యాలి, కంపల్సరీ చేపించాలని చెప్పి. తర్వాత గతంలో ఆయన ట్రెజరర్గా ఉన్నప్పుడు ఎంతమందికి ఎన్ని ఎన్ని సరే నా సరే సార్ ఇది ఫెడరేషన్ నుంచి వచ్చి ఒక అమలు తెలుసుకున్నారు సార్, దాన్ని ఆ రోజు ఖండించినోండి నేను. ఏది ఇది తప్పు, ఇలా ఉండకూడదు కాదంటే డాన్సర్స్ అందరూ ఒప్పుకున్నప్పుడు నేనేం చేయాలి సార్? 600 మంది కుటుంబాలు ఒప్పుకున్నప్పుడు లేదు భయం ఉండాలి పెట్టండి అన్నప్పుడు నేనేం మాట్లాడలేను కదా సార్. అదేదే జనరల్ బాడీలోనే నేను లేను సార్. సో ఆ కుటుంబంలో అందరూ ఉన్నప్పుడు నేనేం చేయలేను సార్ దాన్ని. అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్తున్నా ఏంటి, మొన్న కూడా ఒకటి జరిగితే ఈస్ట్ మెంబర్స్ అందరూ వేస్తానంటే నేను అన్నాను లేదు క్షమించి వదిలేసేయండి మొదటిసారిగా అని చెప్పాను. సో నేను ఎప్పుడు ఏం చేస్తానంటే ఎవరు ఫస్ట్ నేను పని ఇస్తాను సార్ అందరికీ, ఎవరు పని ఆపను. ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినోడ్ని, 4-5 సంవత్సరాలు నేను నీళ్లు దాగి బతికాను. సో ఆ కష్టాలు నాకు తెలుసు. ఒక సాంగ్ దొరక్కకపోతే ఒక సాంగ్ గురించి ఎంత కష్టపడాలో, ఎంత కష్టపడితే ఆ 3,500 లోపల ఈ లోపల మనం అప్పులు తీసుకొని ఉంటాం. ఆ పేమెంట్ రాగానే ఈ ఆఫీస్ కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, ఇట్లా తీసుకొని బయట రాగానే టెర్రర్ వెళ్ళిపోతాయి. సో ఆ బాధలన్నీ తెలుసు నాకు. సో అందుకే నేను ఎవరు పని ఆపలా, మా నుంచి ఎవరు పని ఆపలా, మేము ఆయన పని ఆపుతున్నారు అని చెప్తున్నారు. కాబట్టి పని ఆపినప్పుడు 4 సాంగ్లు ఎలా చేశారు, ఇట్ ఈస్ రాంగ్. ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆయన సాంగ్కి వెళ్తాడు వస్తాడు కంప్లైంట్ పెడతారు, సాంగ్కి వెళ్తారు వస్తారు ఇంకేదో చేస్తారు. సో ఇది ఇవన్నీ పక్కన పెడితే సార్, ఇంకొకటి ఇదే సతీష్ గారు యూనియన్లో ఇప్పుడు నేనున్నాను యాజ్ అ క్యాషియర్గా, అంటే సతీష్ నేను అనుకోండి,